ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం అద్భుతమైన మూలికల గురించి చెప్పుకుంటున్నాము. అంటే జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉంటే ఏ మూలిక ధరిస్తే మనకి దోష నివారణ జరుగుతుందనే సబ్జెక్ట్ పాయింట్ చెప్పుకుంటున్నాము. ఈరోజు మనం ఒక అద్భుతమైన మూలిక గురించి తెలుసుకుందాం. అంటే కాంబినేషన్ మూలికలు అండి. ఇది ఉసిరి చెట్టు, చూడండి ఒకసారి. ఇది రాతి ఉసిరి చెట్టు, ఒకసారి చూడండి. ఇది రాతి ఉసిరి చెట్టు, దీంతోపాటు జువ్వి చెట్టు. జువ్వి చెట్టు, రాతి ఉసిరి, జువ్వి చెట్టు. జువ్వి చెట్టు ఆకులు ఎలా ఉంటాయండి? ఇది జువ్వి చెట్టు కాదు, ఇది మేడి చెట్టు. దీనికి సంబంధించింది కూడా చూపిస్తాను మీకు నేను. ఇది రాతి ఉసిరి, అలాగే జువ్వి చెట్టు, అలాగే నిమ్మ చెట్టు. ఈ మూడు వృక్షాలకి ఉత్తరం వైపు ఉన్న వేరుని, ఈ మూడు వృక్షాలు మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఉసిరి చెట్టు, జువ్వి చెట్టు, నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు, ఈ మూడు మొక్కలవి ఉత్తరం వైపు ఉన్న వేర్లు తీసుకొని మనం తావీజులో పెట్టుకొని ధరించినట్లయితే, ఏ నక్షత్రం వారు ధరించాలంటే భరణి నక్షత్రం వారు. జాతకరీత్యా గ్రహదోషాలు ఉన్నా సరే భరణి నక్షత్రం వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది వాళ్ళకి శుక్రదశ బాగోలేదనుకోండి, భరణి నక్షత్రం వారికి శుక్రదశ బాగోనప్పుడు, కానీ శుక్రుడు వాళ్ళకి జాతకరీత్యా దుస్థానంలో అంటే మంచి స్థానంలో లేకుండా ఉన్నప్పుడు, ఇది ఈ మూడు వేర్లు గనక భరణి నక్షత్రం రోజున తీసుకుని ధరించాలండి. ఒకటి గుర్తుంచుకోండి, ఆదివారం నాడు మాత్రం తీసుకోకూడదు. ఆదివారం భరణి నక్షత్రం మాత్రం తీయకూడదు. మిగతా సోమవారం భరణి నక్షత్రం ఉన్నా, మంగళవారం ఉన్నా, బుధవారం ఉన్నా, గురువారం ఉన్నా, శుక్రవారం ఉన్నా సరే, శనివారం ఉన్నా తీసుకోవచ్చు, కానీ ఆదివారం మాత్రం తీసుకోకూడదు. ఇది మాత్రం గమనించాల్సిన విషయం. ఇది ఎందుకంటే ఇది వజ్రం కంటే కూడా, అంటే మనకు మామూలుగా శుక్రుడి యొక్క దోషం ఉంటే కనుక వజ్రం పెట్టుకోమని చెప్తుంటారు, వజ్రం కంటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇది మన ఋషులు మనకు చెప్పిన తంత్రశాస్త్రంలోనూ, అలాగే మూలికా శాస్త్రంలోనూ, మూలికా వైద్యంలోనూ, మూలికా తంత్రంలో కూడా దీని గురించి వివరణ ఉంది. మీరు ఈ భరణి నక్షత్రం వారు ఈ ఉసిరి వేరుని, అలాగే జువ్వి చెట్టు వేరుని, అలాగే నిమ్మ చెట్టు వేరుని భరణి నక్షత్రం రోజున ఆదివారం లేకుండా ఉండే రోజు, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే భరణి నక్షత్రం వచ్చే రోజున విధి విధానంగా సంగ్రహించి మీరు కనుక తావీజులో పెట్టుకొని ధరించినట్లయితే ఖచ్చితంగా మీకు శుక్రుడి శుక్రమార్దశి నుంచి వచ్చే సమస్యల నుంచి బయటపడతారని శాస్త్రం చెప్తుంది. మీరు విధి విధానంగా అనేది మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే పంచోపచార పూజలు చేయడం కానీ దీపం ధూపం నైవేద్యం సమర్పించి తీసుకోవడం అనేది మర్చిపోమాకండి. ఖచ్చితంగా ఆచరించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మన ఋషులు మనకు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. ఈ తంత్రాన్ని పాటించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందండి. ఓం నమ శివ శ్రీమాత్రి నమ. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొన్ని మరిన్ని వీడియోలు మీకోసం ముందు ముందు రోజులు చేస్తాను. ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలని, ఆ ప్రకృతిలో ఉండే శక్తులు మనకి అందరికీ రావాలని, ఆ పరాదేవత అయిన ఆదిపరాశక్తిని కోరుకుంటూ నమస్కారం అండి అందరికీను. ఓం నమ శివ శ్రీమాత్రి నమ.